राष्ट्र प्रजलु वैएसआर कांग्रेस पार्टी निर्णय ఈ రాష్ట్రానికి మూడు రాజధానులు మూడు ప్రాంతాల్లో అభివృద్ధి చెందాలి. ఎట్టి పరిస్థితుల్లోనో ఏదేమైనా చంద్రబాబు లాంటి 420లు చీటలు అడ్డం పడినా పరిపాలనా రాజధాని వైజాగ్ తీసుకెళ్తాం తజ్యం. జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పాన్ని ఎవరో కూడా ఆపగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రంలో లేరు. వైజాగ్ పరిపాలనా రాజధాని అయితేనే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఆ ప్రాంతం మీద వచ్చేటువంటి డబ్బుతో ఇతర ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి దుర్మార్గులు ఇటువంటి 420 గాడి మాటల్లో నమ్మి వారి ఉచ్చులో పడొద్దని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలను కోరుతున్నాం. అదేవిధంగా వెనకబడినటువంటి రాయలసీమ కర్నూలులో జ్యుడిషియల్ క్యాపిటల్ వచ్చి తీరుతుంది. ఈ సంకల్పాన్ని ఎవరూ కూడా ఆపలేరు. ఈరోజు టెక్నికల్ గా మేము బిల్లు ఉపసంహరించుకున్నాం. ఇప్పుడు పాదయాత్ర ఎందుకు చేస్తున్నారండి? రచ్చకొడతా తప్పించి వైజాగ్ లో ఉన్నటువంటి ప్రాంతంలో అటువంటి ఇప్పుడు బిల్లు వెనక తీసుకున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిల్లు వెనక తీసుకుంటే ఇప్పుడు పాదయాత్ర ఎందుకు పెట్టారు? వైజాగ్ రాజధాని వద్దని చెప్పి వీళ్ళు వైజాగ్ వెళ్తారు. ఆ ప్రాంతంలో దాడి చేయటానికి వెళ్తున్నారు. అక్కడ అల్లర్లు జరిగితే ఆ మంటల్లో ఈ నిష్ఠదారితుడి 420 గడి చలి కాసుకుంటాడు. ఈ బుర్ర పని చేయనటువంటి చంద్రబాబు ఎవడండి? సిగ్గులేదు. ఈ గ్రాఫిక్లు రిలీజ్ చేసి రైతులను ముంచినటువంటి ఈ 420 గడిని తీసుకెళ్లి అక్కడ ఈడేదో ఇంద్రుడు చంద్రుడు భగవంతుడు, ఈడే హైదరాబాద్ నిర్మించాడు, ఈడే బెంగళూరు నిర్మించాడు, ఈడే కంప్యూటర్ నిర్మించాడు, ఈడే ఫోన్ కనిపెట్టాడు. ఈడెవడండి? అసలు ఈడు పుట్టక ముందు, ఈడు తాత పుట్టక ముందు హైదరాబాద్ మహానగరం ఉంది. ఈ 420 మాటలేంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడు రాజధానులకి మూడు ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉంది. పాదయాత్రలు చేస్తే చేసుకోవచ్చు, డబ్బులు పోగేసుకుంటే పోగేసుకోవచ్చు. వైజాగ్ మీద దాడి చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలను రెచ్చగొట్టి ఆ చలి మంటల్లో చలి కాచుకోవాలని చెప్పి ఈ చంద్రబాబు లాంటి 420 గాళ్ళు ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇటువంటి అవకాశం ఇవ్వద్దని చెప్పి ఆ ప్రాంత ప్రజానీకానికి, ఈ ప్రాంతం నుంచి కృష్ణా జిల్లాలో అమరావతికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గుడివాడ నుంచి 4 సార్లు శాసనసభ్యుడిగా గెలిచినటువంటి నేను, మాకు అమరావతి ఎంతో, విశాఖపట్నం కూడా అంతే, విశాఖపట్నం ఎంతో, కర్నూలు కూడా అంతే, ఉత్తరాంధ్ర రాయలసీమ ఆంధ్ర అన్ని ప్రాంతాలు సమగ్రమైనటువంటి అభివృద్ధి జరగాలని చెప్పి ఈ రాష్ట్ర సంపద మా ప్రాంతానికి కూడా, మా పట్టణాలకు కూడా, మా గ్రామాలకు కూడా ఇవ్వాలని చెప్పి, అభివృద్ధి జరగాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రజల సొమ్ముని, సంపదని ఒకే ఒక చోట 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ ఉన్నటువంటి కొంతమందికి లాభం చేకూర్చి మిగిలినటువంటి ప్రజానీకాన్ని గాలికి వదిలేస్తే మా ప్రాంత ప్రజలు కూడా ఒప్పుకోరని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి ఈ కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి గుడివాడ నియోజకవర్గ ప్రజలు, శాసనసభ్యుడిగా నేను కూడా మద్దతిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూల్, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్
వైజాగ్ అసెంబ్లీ అమరావతి ఈ మూడు జరిగి తీరతాయి చేసి తీరతారు. ఇటువంటి చంద్రబాబు లాంటి 420 గళ్ళు చేసినటువంటి ఉచ్చులో ఇటువంటి లోకేష్ గళ్ళు లాంటి ఫేక్ నా కొడుకులు మన వైజాగ్ వెళ్ళి చెబుతున్నాడు వైసీపీ ఫేక్ నా కొడుకులు పార్టీ అని చెప్పి. ఈ ఫేక్ నా కొడుకు లోకేష్ గారు వేసేటువంటి ఉచ్చుల్లో పడవద్దని చెప్పి డబ్బులు కాసుపడి చంద్రబాబు నాయుడికి భజన చేస్తున్నటువంటి ఈ ఎల్లో మీడియా ట్రాప్ లో కూడా పడొద్దని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలను కోరుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడు రాజధానులు మూడు ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉంది. అది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. అసెంబ్లీలో ఏ బిల్లు పెట్టాలి ఏం చేయాలన్నది అసెంబ్లీ ముందు రోజు కేబినెట్ డెసిషన్ తీసుకుంటుంది. కేబినెట్లో నిర్ణయం తీసుకున్నాక అక్కడ ఉన్నటువంటి లీగల్ ఎక్స్పర్ట్స్ న్యాయ నిపుణుల సలహాలు తీసుకుని ముందుకెళ్తాం. 100% వైజాగ్ క్యాపిటల్ తీసుకెళ్లాలి, కర్నూలు జ్యుడిషియల్ క్యాపిటల్ తీసుకెళ్లాలన్నది మా పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా విధానం. దానికి ఈ 420 గళ్ళు ఈ దొంగలు ఈ కోర్టుల్లో స్టేలు తెచ్చుకునే వాళ్ళు ఎంత గొప్పగా ఉంటుందంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే ఎవరికి పాదయాత్రకు అనుమతి రాదు. మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక కోర్టులకు వెళ్ళి పాదయాత్రలకు అనుమతి తీసుకొస్తారు. అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గారు పాదయాత్ర చేస్తాను కిర్లంపూడి నుంచి అమరావతి అని చెప్పాడు. ఆయన పాదయాత్ర పర్మిషన్ పెట్టాడు. ఇచ్చాడా చంద్రబాబు నాయుడు? ఇవ్వాల. ఆయన కోర్టులో వేశాడు, ఆయనకు పర్మిషన్ వచ్చిందా? రాలా. మాకు ఈ కీర్తి కిరీటాలు వద్దు, మమ్మల్ని ఓసీల్లో పెట్టి మా కీర్తి కిరీటం పెడితే మేము తట్టుకోలేకపోతున్నాము, మా పిల్లలు చదువుకోవాలన్నా ఉద్యోగాలు చేసుకోవాలన్నా ఇబ్బందిగా ఉంది, మాకు ఆ కిరీటం తీసేయండిరా బాబు, మమ్మల్ని బీసీల్లో కలపండి అని చెప్పి పాదయాత్ర చేస్తానని చెప్పాడు కిర్లంపూడి నుంచి అమరావతికి. ఎందుకు ఇవ్వలేదండి చంద్రబాబు నాయుడు పర్మిషను? ఎందుకు ఇవ్వాలి పర్మిషను? కోర్టుకి వెళ్తే కోర్టులు రాలా. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు పర్మిషన్కి అప్లై చేయించాడు, పర్మిషన్ ఎవరు? ఎమ్మటే గంటలో కోర్టుకి వెళ్తారు, గంటన్నరలో పర్మిషన్ తెచ్చుకుంటారు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే కోర్టులో పర్మిషన్ రావు, ఆయన ఎవడు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే వైజాగ్ వెళ్ళి దాడి చేస్తామని చెప్తే వైజాగ్ వెళ్ళి వైజాగ్ వద్దండి వింటారు బాబు, వాళ్ళు దాడి చేస్తారు ఎందుకు గొడవలు అవుతాయంటే కోర్టు ఇస్తుంది పర్మిషన్ ఆయనకి. మరి ఆయన దగ్గర ఉన్న లాయర్లు ఏంటో, ఆయన దగ్గర ఉన్నటువంటి లీగల్ ఎక్స్పర్ట్స్ ఏంటో మనకు తెలియదు. అది ఎవరికి అంతుపాటు అట్లా మిస్టరీగా ఏడో వింతగా కనపడుతుంది.